జైనూర్లో అల్లర్ల కారణంగా ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఏజెన్సీ మండలాల్లో 144 సెక్షన్ను విధించారు పోలీసులు. జైనూర్కు వెళ్తున్న దారిలోనే మూసివేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన తర్వాతే పంపిస్తున్నామని, పరిస్థితులున్నాయని ఇప్పటికే అడిషనల్ డీజీపీతో పాటు ఉమ్మడి జిల్లా ఎస్పీ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ జైనూర్కు చేరుకుని అల్లర్లపై ఆరా తీస్తున్నారు. జైనూర్లో ఉన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చైనూర్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలను అయితే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే పోలీస్ శాఖ ఏజెన్సీ మండలాలైనటువంటి ఉట్నూర్, జైనూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, సిర్పూటి మండలాలకైతే పూర్తిగా 144 సెక్షన్ అయితే విధించారు. ఎవరిని కూడా ఇటు జైనూరు వెళ్ళే దారుల గుండానైతే పంపించలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా నిన్న ఆదివాసీ సంఘాలు ఏదైతే సంపూర్ణ బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జైనూర్లో ఇటు ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఆదివాసీ సంఘాలు నిరసన కార్యక్రమం చేస్తున్న సందర్భంలో కొందరు ఇటు గుర్తు తెలియని వ్యక్తులు ఏదైతే ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తి ఇల్లు దగ్ధం చేయడంతో పాటు షాపులను ధ్వంసం చేయడం, ఇటు వాహనాలకి నిప్పు పెట్టడంతో అయితే పూర్తిగా ఒక్కసారిగా ఇటు జైనూర్లోనైతే అగ్గిరా చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా నిన్న రాత్రి నుంచి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ శాఖతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను అయితే ఇటు జైనూర్కైతే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. జైనూర్లో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు జరగకుండానైతే పూర్తి స్థాయిలోనైతే ఇటు పటిష్ట బందోబస్తు అయితే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ నుంచి జైనూర్కి వచ్చే రూట్లతో పాటు ఒట్నూరు నుంచి జైనూర్కి వెళ్లే రూట్లలో పూర్తిగా ఎక్కడికక్కడ ఇటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తులను కూడా ఇటు పోలీస్ శాఖ అధికారులు గుర్తించే పనిలోనైతే పడ్డారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీ నేతలు జైనూరుకు వెళ్ళడానికి సిద్ధమైన నేపథ్యంలో ఎక్కడికక్కడనైతే ఇటు హౌస్ అరెస్టులు చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఇటు నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, తిరుపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడంబజ్జును కూడా ఇప్పటికే ఇటు పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనలు ఎవరిని కూడా నమ్మద్దు. అవి కేవలం ఇటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఎవరైనా సోషల్ మీడియాలో కనుక అటువంటి పోస్టులు పెడితే మాత్రం వారిపైన ఇటు చర్యలు తీసుకుంటామనేసి పోలీస్ శాఖను అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. నిన్న జరిగిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఎల్లలు జరగకుండా ఎక్కడికక్కడైతే ఇటు పోలీసులు అయితే పూర్తిగా ఈ ఏజెన్సీ గ్రామాల్లోనైతే పహారా కాస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే ఆదివాసీ సంఘాలు కూడా తమ నిరసనలు అయితే ఎక్కడికక్కడ తెలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జైనూర్ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తిని ఉరితీయాలనేసి కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ తోటి అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు జైనూర్లో కూడా దాదాపు ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా అయితే 144 సెక్షన్ అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్.